గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు సీటింగ్ ఆర్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ అనేది క్వశ్చన్ చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను వేరియస్ పార్ట్స్ అనేది చెప్పడం జరిగింది. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద ప్లేలిస్ట్. ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది మీకు పిక్చరైజ్ ఫార్మాట్లో మీకు చాలా ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సిఐఎస్ఎఫ్ కానీ, ఎంటీఎస్ డిఆర్డిఓ కానీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, ప్రతిదానికి యూజ్ అవుతుంది. సో డోంట్ వేస్ట్ ద టైమ్ అండ్ ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ ఈస్ గివెన్. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఈ విధంగా సర్క్యులర్ అరేంజ్మెంట్స్లో ఉంటాయి. ఫేసింగ్ ఇన్సైడ్ కానీ, 8 మెంబర్స్ సర్క్యులర్ సీటింగ్ కానీ, లేదా ఈ విధంగా లీనియర్ అరేంజ్మెంట్స్ చూసినట్లయితే ఫేసింగ్ నార్త్ అండ్ సౌత్ అని చెప్పుకొని, ఈ విధంగా ఫేసింగ్ నార్త్ అండ్ సౌత్ కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ స్క్వేర్ అరేంజ్మెంట్స్ చూసినట్లయితే ఇక్కడ ఫేసింగ్ ఇన్ అవుట్ అని, దీన్ని బట్టి ఈ సర్క్యులర్ టేబుల్లో, ఈ రెక్టాంగులర్ టేబుల్లో అవుట్ ఇన్ పొజిషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇనీషియలీ 5 బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో, 5 మంది పిల్లలు ఈ విధంగా సిట్టింగ్ ఇన్ ఎ రో, ఏ ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ బి, ఏ అనేవాడు బీకి రైట్లో ఉన్నాడు. అయితే ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే ఏ అనేవాడు ఆన్ ద రైట్ ఆఫ్ బి కాబట్టి ఏ ఈజ్ అంటే ఏ అనేవాడు ఆన్ ద రైట్ ఆఫ్ బి అంటే బీకి రైట్లో ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ బి, ఈ అనేవాడు బీకి ఎడం పక్కన ఉన్నాడు. అదేవిధంగా బట్ టు ద రైట్ ఆఫ్ సి అని చెప్పాడు, అంటే ఈ అనేవాడు బీకి లెఫ్ట్ సైడ్ ఉండి సికి రైట్ సైడ్ ఉన్నాడు. కాబట్టి మనము ఇప్పుడు ఈ అనేవాడు సెంటర్లో ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఏ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ డి అన్నాడు. ఏ అనేవాడు ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ఎవరు, డి అన్నమాట. సో డీకి లెఫ్ట్లో ఏ ఉన్నాడు కాబట్టి ఈ కండిషన్స్ అన్నీ మనం కలిపామంటే సిఈబి, బీకి రైట్లో ఏ రాసి డీకి లెఫ్ట్లో ఏ రాసినట్లయితే మనకి ఈ విధంగా సిఈబిఏ అండ్ డి అనేది రావడం జరుగుతుంది. క్వశ్చన్ ప్రకారము హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ అడిగే కాబట్టి ఈ విధంగా సీక్వెన్స్ సిఈబిఏడి అయితే సెంటర్లో మిడిల్లో కూర్చోండేది బి అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దెర్ ఆర్ 5 హౌసెస్, ఆ హౌసెస్ ఏంటంటే ఏబిసిడి అండ్ ఓ అనమాట, ఒక రోలో ఉన్నాయన్నమాట. కాలం అయితే నిలువు అనమాట, రో అయితే అడ్డం అనమాట. రోలో ఉంటే ఏ అనేది, ఏ ఈజ్ రైట్ సైడ్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఏ ఈజ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆఫ్ బి కాబట్టి బీకి రైట్లో ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ సి అన్నాడు కానీ సికి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఈ విధంగా సెంటర్లో ఎవరున్నారంటే ఏ అని చెప్పుకోవచ్చు. ఏ అనేది బీకి రైట్ సైడ్లో రాసాము, అదేవిధంగా సికి లెఫ్ట్లో రాసాము. నెక్స్ట్ ఏంటంటే ఓ అనేది సెకండ్ టు రైట్ సైడ్ ఆఫ్ ఏ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓ అనేది ఏంటంటే సెకండ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఏ అని గుర్తుంచుకోండి. ఓ అనేది ఈ విధంగా సెకండ్ రైట్ సైడ్ ఆఫ్ ఏ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ దీన్ని బట్టి చూసినట్లయితే ఈ ఓ అనేది పొజిషను ఏకి సెకండ్ సైడ్, సెకండ్ టు రైట్ సైడ్ కాబట్టి ఏ కుడి పక్కన ఈ విధంగా మనము ఇలా చూసినట్లయితే ఏకి జస్ట్ రైట్ సైడ్లో 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మొదటి స్థానంలో ఎవరో తెలియదు కాబట్టి మనం బ్లాంక్ అనేది పెట్టడం జరిగింది. సో ఏ ఒకటి వదిలిన తర్వాత ఈ విధంగా 2వ స్థానంలో రాసిన తర్వాత ఎవరు అంటే ఓ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బి ఈజ్ టు ద రైట్ ఆఫ్ డి అన్నాడు. బి మాత్రము డీకి రైట్ సైడ్లో ఉన్నాడు, అంటే బి అనేవాడు ఈ విధంగా డీకి రైట్లో ఉన్నాడు కాబట్టి సో ఈ విధంగా మనము డీకి రైట్ సైడ్లో బి అనేది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ అడిగింది ఏంటంటే విచ్ హౌస్ ఈజ్ ఇన్ ద మిడిల్ అన్నాడు. ఇచ్చిన ఈ అన్ని క్వశ్చన్స్ ప్రకారము మనకిచ్చిన ఈ కండిషన్స్ని మనము టాలీ చేస్తే ఇక్కడ మనకి ఎలా వస్తుంది అంటే డి, దాని తర్వాత బి, దాని తర్వాత బి, తర్వాత ఏ ఫస్ట్ కండిషన్ బట్టి బిఏసీ సీక్వెన్స్ వస్తుంది. ఏకు కుడిపక్కలో మనము చూసినట్లయితే 2వ స్థానంలో ఓ ఉన్నాడు కాబట్టి డిబిఏసిఓ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఓ అనేది ఏకి రైట్ సైడ్ సెకండ్ స్థానంలో ఉన్నాడు. సో సి అనేవాడు ఆబ్వియస్లీ ఏకి ఓకి మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ బ్లాంక్ ఏదరా అంటే సి అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా క్వశ్చన్ మనం అడిగిండేది ఏంటంటే ఎవరు మిడిల్ హౌస్ అన్నాడు, అప్పుడు మనము ఓ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 5 మంది స్టూడెంట్స్ ఈ విధంగా ఏబిసిడి అండ్ ఈ వీళ్ళందరూ ఒక సర్కిల్ ఫేసింగ్ సెంటర్ అన్నమాట, సర్కిల్లో కూర్చొని ఉన్నారు మరియు వాళ్ళు ఫేస్ అవుతున్నారనమాట. టువార్డ్స్ ఎక్కడ అంటే సెంటర్ పొజిషన్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా సెంటర్ పొజిషన్లో ఫేస్ అయితే ఇఫ్ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ డి అని ఫస్ట్ కండిషన్ ఇచ్చాడు. ఈ అనేది చూసినట్లయితే ఏకు మరియు డీకి మధ్యలో మనము ఈ అనేది ఉంది సెంటర్లో, మనం మిడిల్లో అని అప్పుడు. కానీ ఈ ఇక్కడ పొజిషన్ అనేది డిఏ అనేది ఏడి అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఈ విధంగా రాయడం జరిగింది. ఎవరు ఎట్ సైడ్ ఉన్నారో మనకు తెలియదు కాబట్టి. నెక్స్ట్ కండిషన్ మనం చూసినట్లయితే
ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి అన్నాడు. ఏ అనేది బీకి రైట్ సైడ్ కాబట్టి, రైట్ ఆఫ్ హూమ్, బీకి, బీకి రైట్లో ఏ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మనం రైట్ సైడ్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్, దీన్ని బట్టి మనకి ఎవరు, హూ ఈజ్ రైట్ సైడ్ ఆఫ్ రైట్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి ఇక్కడ డీకి రైట్ సైడ్ ఎవరు ఉన్నారని అడిగాడు కాబట్టి దీని ప్రకారం మనం చూసినట్లయితే ఫస్ట్ కండిషన్ మనము ఒకవేళ ఇక్కడ మనము ఈ విధంగా మనము డిఈఏ పెట్టినట్లయితే, ఒకవేళ ఏడిఈ పెట్టినామనుకో అప్పుడు ఏమవుతుంది అనేది వాటి యొక్క రైట్ సైడ్ అనేది మనకి ఇక్కడ బి అనేది రాదు కాబట్టి ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి కాబట్టి ఇక్కడ ఏ అనేది వాటి రైట్ సైడ్ అంటే మనము ఏకి కండిషన్ ఈక్వల్ కాదు, ఈ కింద ఇచ్చిన సీక్వెన్స్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. మీరు రివర్స్ పెట్టుకొని చూడండి, ఈ విధంగా పైన నుంచి చూసినట్లయితే క్లాక్ వైజ్ 12 o'clock నుంచి ఈ విధంగా సర్క్యులర్ చూసినట్లయితే ఈఏబిసిడి అని మనము వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ప్రకారము ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి కాబట్టి ఇక్కడ ఏ అనేది బీకి రైట్ సైడ్లో కండిషన్ టాలీ అయింది. అదేవిధంగా డి అండ్ ఏకి మధ్యలో ఈ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ విధంగా సీక్వెన్స్ అనేది కంపల్సరీ టాలీ కావాలి. సో 5 members సీక్వెన్స్ ఈ విధంగా రాసి మనకు సెంటర్ ఎవరు, ఫేసింగ్ సెంటర్ అని చెప్పి దాని తగ్గట్టుగా మనకు ఆన్సర్ అనేది హూ ఇస్ టు ద రైట్ ఆఫ్ డి అంటే క్వశ్చన్ అడిగింది ఎవరు డీకి రైట్ సైడ్లో ఉన్నారు అంటే అది మనము సి అని తెలుసుకోవచ్చు. అదే డీకి లెఫ్ట్ సైడ్ అయితే ఈ అనుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఆపోజిట్ అయితే మనం కాదనమాట, ఎందుకంటే ఇక్కడ 5 మంది ఉన్నారు కాబట్టి ఎవరు ఆపోజిట్ అనేది కాదు. దీంట్లో కంటిన్యూస్గా కంపల్సరీ ఆపోజిట్లు ఎవరు ఉన్నారంటే 6 members ఉంటే మాత్రము ఆపోజిట్ కనుక్కోగలుగుతాము, 5 మంది ఉంటే మాత్రం ఆపోజిట్ ఎవరు ఉంటారంటే ఎవరు ఉండరు. సో మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే అండ్ నెక్స్ట్ ఐ జస్ట్ వాంట్ ఒక్కసారి మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ జనరల్ నాలెడ్జ్ కానీ రీజనింగ్ కానీ ప్రతిదీ మీకు పిక్చరైజ్ ఫార్మాట్లో చెప్పడం జరిగింది. ఐ హోప్ దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. ఒక్కసారి వెళ్ళి చూడండి, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్స్ రాధ, షీల, మహిమ అండ్ సీత వీళ్ళందరూ ఒక రెక్టాంగులర్ టేబుల్లో కూర్చొనున్నారనమాట. ఎలా కూర్చొని ఉన్నారు అంటే ఈ విధంగా సర్క్యులర్ ఫార్మేషన్ అనమాట. అయితే రాధ ఈజ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ షీలాన్, రాధ అనే ఆమె షీలాకు రైట్ సైడ్లో ఉంది. అదే ఫస్ట్ కండిషన్ మనం చూసినట్లయితే. నెక్స్ట్ మహిమ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సీత, మహిమ అనే ఆమె సీతకు ఎడం పక్కలో ఉంది కాబట్టి ఈ విధంగా మనం రాయాల్సి జరిగింది. మహిమ ఈజ్, మహిమ అనే ఆమె ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సీత, ఎవరి లెఫ్ట్లో, లెఫ్ట్ ఆఫ్ సీత, సీత ఎడం పక్కన మహిమ ఉంది. అదేవిధంగా హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ డి అని అడిగాడు. సో ఇలా కండిషన్ చూసినట్లయితే ఈ కండిషన్స్ తోటి మనకు తెలిసిపోతుంది ఫస్ట్ కండిషన్ మనం చూసినట్లయితే ఒక టేబుల్ అరౌండ్ మనం వేసినట్లయితే టేబుల్కి ఈ విధంగా స్క్వేర్ టేబుల్ చూసినట్లయితే దానికి అరౌండ్లో మనము షీల అనే ఆమె ఈ విధంగా రాధాకు రైట్ సైడ్లో, ఇప్పుడు షీల అనే ఆమె రాధాకు లెఫ్ట్ సైడ్లో కూర్చుంది కాబట్టి రాధా దగ్గర వేసినామంటే రాధాకు లెఫ్ట్ సైడ్లో షీల వేస్తే, నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మహిమ అనే ఆమె సీత లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి మహిమ అనే ఆమె రాధా పక్కలో అయితే రాదు, ఎందుకంటే రాధా పక్కలో మనం వేసినామంటే సీత అనేది లెఫ్ట్ సైడ్ కాబట్టి రాధా క్లాష్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా సీతని అటు సైడ్ వేసినామంటే రాధాకు ఆపోజిట్లో అప్పుడు లెఫ్ట్ సైడ్ మహిమ అనేది కన్ఫామ్ అయిపోతుంది. దీన్ని బట్టి మనము ఎవరు ఆపోజిట్ రాధా కూర్చున్నాడంటే సీత అని మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 5 persons స్టాండింగ్ ఇన్ ఏ క్యూ, ఈ విధంగా ఒక క్యూలో ఉన్నారనమాట. జే ఈజ్ బిహైండ్ ఎన్ అన్నాడు. జే అనేవాడు బిహైండ్ ఎన్, ఎన్ వెనకాల ఉన్నాడు కానీ బట్ అహెడ్ ఆఫ్ పి, కానీ పీకి అహెడ్ అంటే ముందరనమాట. ఒకవేళ వాళ్ళందరూ నార్త్ ఫేసింగ్లో నిలబడుకుంటే అప్పుడు జే అనేవాడు ఎన్ వెనకాల ఉండి బిహైండ్ ఉండి బట్ అహెడ్ ఆఫ్ పి అనమాట, పీకి ముందరనమాట. ఈ విధంగా ఉంటే ఎల్ అండ్ ఎం బోత్ ఆర్ అహెడ్ ఆఫ్ ఎన్ అనమాట. ఎల్లు మరియు ఎమ్ ఇద్దరు ఎన్ ముందరున్నారు అంటే ఇక్కడ సెకండ్ కండిషన్ చూసినట్లయితే ఎల్ మరియు ఎమ్ అనేది అహెడ్ ఆఫ్ ఎన్ కాబట్టి ఈ విధంగా మనం పెట్టేయచ్చు. కానీ ఎల్ ఫస్ట్ ఉన్నాడా సెకండ్ ఉన్నాడా తెలియదు మనకి, అందుకే ఈ విధంగా రాయడం జరిగింది. సో అలాంటి సందర్భంలో మిడిల్లో ఎవరున్నారని అడిగారు, ఎన్ ముందర ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎన్ వెనకాల కూడా జి అండ్ పి ఉన్నారు, ఎన్ ముందర ఎల్ అండ్ ఎమ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మిడిల్లో ఉండేది ఎన్ఏ అని మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఇలాగే చేయాలి. సో ప్లీజ్ ఎక్కువ రాయకోకుండా జస్ట్ ఆ ఫిగర్స్ గుర్తుంచుకోండి, దాని తగ్గట్టు మీరు ఆ ఫిగర్స్ ఏమైతే రాయడం జరిగిందో అదే మీరు పెన్ డౌన్ చేయండి, అంతకన్నా ఎక్కువ చేయకండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అమాంగ్ 5 enemies 5 మంది enemies మోహన్ ఈజ్ ఓల్డర్ దాన్ రాజు, మోహన్ అనేవాడు రాజు కన్నా పెద్దోడు అనమాట. బట్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ లలిత్, కానీ లలిత్ అంత
ముసలోడేం కాదు, ఈక్వల్గానే ఉంటారు. సో ఓవరాల్ ఏంటంటే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది, మోహన్ ఈజ్ ఓల్డర్ దాన్ రాజు కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనము మోహన్ లలిత్ అనేది సేమ్ ఏజే ఉండొచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ కండిషన్ మోహన్ ఈజ్ ఓల్డర్ దాన్ రాజు బట్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ లలిత్ అంటే ఈ విధంగా మనము రాజుకున్న పైన మోహన్ వేస్తావు, లలిత్ పక్కనైనా వేసుకోవచ్చు పైన వేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఏంటంటే నీలేష్ ఈజ్ యంగర్ దాన్ రాజు, ఇక్కడ ఇక్కడ లలిత్ ఈజ్ ఓల్డర్ దాన్, ఇక్కడ నెక్స్ట్ మనకు కండిషన్ మనం చూసినట్లయితే లలిత్ ఈజ్ ఓల్డర్ దాన్ నీలేష్ అండ్ కబీర్ అన్నాడు. లలిత్ అనేవాడు ఓల్డర్ కాబట్టి పైన వేసాము, ఓల్డర్ దాన్ ఎవరికన్నా నీలేష్ మరియు కబీర్ కన్నా కాబట్టి పైన వేయడం జరిగింది. సో ఆ విధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ ఏంటంటే నీలేష్ ఈజ్ యంగర్ దాన్ రాజు, నీలేష్ అనేవాడు రాజు కన్నా యంగర్ కాబట్టి రాజు కన్నా కిందే ఉంటాడు కాబట్టి ఈ విధంగా కింద రాయాల్సి ఉంటుంది. సో నీలేష్ అనేవాడు ఈ విధంగా కింద రాసినట్లయితే కబీర్ అనేవాడు కండిషన్ ప్రకారం చూసినట్లయితే బట్ నాట్ ద యంగెస్ట్ అన్నాడు. నీలేష్ ఈజ్ యంగర్ దాన్ రాజు కాబట్టి రాజు కన్నా నీలేష్ అనేవాడు చిన్నోడైనా కానీ యంగెస్ట్ కాదు అని అన్నాడు. యంగెస్ట్ ఎవరైతారు అప్పుడు? కబీర్ అనేవాడు అవుతాడు. కాబట్టి కబీర్ అనేవాడు యంగెస్ట్ అయితే నీలేష్ కొద్ది పైన ఉంటాడు, రాజు కొద్ది పైన ఉంటాడు. మోహన్ లలిత్లో ఎవరు పెద్ద అనేది ఎవరికి తెలియదు, కానీ డిసెండింగ్ ఆర్డర్లో మనం చూసినట్లయితే పైన నుంచి లలిత్ మోహను, దాని తర్వాత రాజు, దాని తర్వాత నీలేషు, నాలుగో వాడు ఎవరు వస్తారంటే మనం నీలేష్గా గుర్తుంచుకోవాలి. వీళ్ళందరిలో ఎవరు చాలా ముసలోడు అంటే ఎవరికి తెలియదు, ఎందుకంటే లలిత్ అయినా కావచ్చు మోహన్ అయినా కావచ్చు. సో వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఛాన్స్ ఉండొచ్చు. సో ఆప్షన్లో ఒకవేళ లలిత్ ఇవ్వకుండా మోహన్ ఇచ్చినారంటే మోహన్ అనేది రాయాల్సి ఉంటుంది. అలా అని చెప్పి ఆప్షన్లో ఏదో ఒకటి ఇస్తాడనమాట. ఒకవేళ రెండు ఇచ్చినా కూడా అప్పుడు మనం రెండు అనేది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అనిత్ ఈజ్ టాలర్ దాన్ సుర్జిత్. అనిత్ అనేవాడు సుర్జిత్ కన్నా, అనిత్ ఈజ్ టాలర్ దాన్ సుర్జిత్ కాబట్టి అనిత్ అనేవాడు సుర్జిత్ కన్నా టాలర్గా ఉన్నాడు బట్ షార్టర్ దాన్ కుసుమ్ అనమాట. కానీ ఇక్కడ షార్టర్ దాన్ కుసుమ్ కాబట్టి కుసుమ్ కన్నా తక్కువ హైట్ ఉన్నాడనమాట. అదేవిధంగా అండ్ సుర్జిత్ ఈజ్ జస్ట్ టాల్ యాజ్ కల్పన. ఇక్కడ ఏంటంటే సుర్జిత్ అనేవాడు జస్ట్ యాజ్ టాల్ యాజ్ కల్పన కాబట్టి ఇక్కడ సుర్జిత్ అనేవాడు కల్పన కన్నా ఈక్వల్గా ఉంటాడు. కానీ నెక్స్ట్ ఏంటంటే బట్ టాలర్ దాన్ వనిత అని ఇచ్చాడు కాబట్టి వనిత కన్నా టాలర్గా ఉన్నాడు. ఫస్ట్ కండిషన్లో మనకైతే అనిత అనేవాడు సుర్జిత్ కన్నా టాలర్గా ఉన్నాడు బట్ షార్టర్ దాన్ కుసుమ్ అన్నాడు కాబట్టి ఈ విధంగా కుసుమ్ కన్నా కింద అనిత రాసుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ సుర్జిత్ ఈజ్ జస్ట్ యాజ్ టాల్ యాజ్ కల్పన అన్నాడు. సుర్జిత్ అనేవాడు కల్పన కన్నా ఈక్వల్గా ఉన్నాడు బట్ టాలర్ దాన్ వనిత అన్నాడు. కానీ టాలర్ దాన్ వనిత అని మనం తెలుసుకోవచ్చు. దెన్ కల్పన ఈజ్ అన్నాడు. ఈ విధంగా చూసినట్లయితే కల్పన అనేది దీన్ని చూసినట్లయితే షీఈ్ కల్పన ఈజ్ షార్టర్ దాన్ అనిత, అనిత కన్నా కల్పన షార్టర్ దాన్ ఉంది. అదేవిధంగా వీళ్ళల్లో హైటెడ్ ఎవరు అంటే కుసుమ్ అని చెప్పుకోవచ్చు, షార్టెస్ట్ ఎవరు అంటే వనిత అని చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏజెస్ వైజ్ కానీ అంటే షార్టెస్ట్ కానీ లాంగెస్ట్ కానీ, అదేవిధంగా మనము ఓల్డెస్ట్ కానీ యంగెస్ట్ కానీ, నెక్స్ట్ ఏంటంటే చాలా ఒక 10th class కానీ 8th class కానీ ఏదైనా మీకు కండిషన్స్ ఇవ్వచ్చు. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ మీకు అర్థమైన అనుకుంటా, అర్థం కాకుంటే ఇంకొకసారి ఇదే మళ్ళీ చూడండి, ఇవే క్వశ్చన్స్ మ్యాక్సిమం అనేది మీకు అడగడం జరుగుతుంది. సో ఐ హోప్ దీస్ క్వశ్చన్స్ విల్ క్లియర్ యువర్ బేసిక్స్ ఫర్ ఫర్దర్ ఆల్ అడ్వాన్స్ వాట్ ఎవర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.